ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునెను కీర్తనల గ్రంథము యాభైవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా దేవునికి స్థుతియాగము చేయుడి మహోన్నతునికి మీ మృక్కుబడులు చెల్లించుడి ఆపత్కాలమున మీరు ఆయనను గూర్చి మొరపెట్టుడి ఆయన మిమ్మును విడిపించును మీరు ఆయనను మహిమపరచెదరు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది అని ప్రియులార యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని సహోదరి సహోదరులారా మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితీమి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి ప్రియులారా మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి జనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులని దూషితురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎల్లప్పుడూ మేము నిన్ను స్థుతించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్